హైదరాబాద్లో మనకి ఎక్కడ పెట్టిన హైడ్రా హైడ్రా ఒకవైపు ఏమో పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ కూల్చివేస్తున్నారు నా యొక్క సూచన ఏంటంటే గతంలో హైదరాబాదు మహానగరాన్ని ఏమనేవరు సరస్సుల నగరం ఏమనేవాళ్ళు సరస్సుల నగరం ఈ సరస్సుల నగరం కాస్త నేడు దేని కావుంది స రాసాల నగరం సరస్సుల నగరం కాస్త ఏమైంది సరసాల నగరంగా మారిపోయింది కారణం ఏంటంటే ఇప్పుడు ఒక చెరువు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఒక చెరువు అనుకుందాం సపోజ్ ఒక చెరువు అనుకుందాం ఈ చెరువు కట్ట ఒక సైడు తూముంది మరో సైడ్ అలుగు ఇది మనము అలుగు అనుకుందాం అలుగు అనుకుందాం ఇది తూము అనుకుందాం మన తెలుగు భాషలో తూము అనుకుందాం ఇప్పుడు ఈ చెరువుకు ఒక ఏరియా ఉంటుంది ఇది ఏరియా ఏరియా ఈ ఏరియాలో ఇదంతా వాటర్ నిలబడతామంటారు వాటర్ ఉండేది ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ మనం దీన్ని ఏమనుకుంటామంటే మనకి ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటారు దీన్ని దీన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇప్పుడు హైడ్రా కమిషన్ రంగనాథ్ గారు చేయాల్సి ఉంది ఏంటంటే గతంలో మనకి హైదరాబాదులో రెండు వేల పది నాటికి ఐదు వందల సరస్సులు ఉన్నాయని మనకు ఒక రికార్డు ఉంది ఐదు వందల సరస్సులు అంటే సరస్సులు అనగానే మనకి ఏంటంటే ఇక్కడ మనకేమొస్తుంది సరస్సులు అనగానే సరస్సులు ఈ సరస్సులు ఉండేది కాదు ఎన్ని ఉన్నాయి ఐదు వందలు అందువల్ల హైదరాబాద్ నగరాన్ని లేక్ సిటీ అనేవాళ్ళు ఏమనేవాళ్ళు లేక్ సిటీ ఈ లేక్ సిటీ లేక్ సిటీ కాట ఏమైపోయింది మనకి ఈ లేక్ లేక్ సిటీ కాస్త ఏమైపోయింది ఇప్పుడు ఈ సరస్సుల నగరం ఒకప్పుడు హైదరాబాద్ ఏంది సరస్సుల నగరం నేడేమైంది ఏమైంది సారా చాలా నగరంగా మారిపోయింది కారణం ఎవరు హైదరాబాద్ సిటీ పెరిగే కొంది కొంతమంది రియల్ ఎస్టేట్లు భూ కబ్జాదారులు అందరు కలిసి ఈ చెరువులన్నిటిని ఏం చేశారంటే ఆక్రమించేశారు వీటి నుంచి మనం ఇప్పుడు రక్షణ పొందాలా అంటే ఏం చేయాలా వీటి నుంచి మనం రక్షణ పొందాలంటే ఏం చేయాలి ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ పెట్టినా కూల్చేస్తున్నాడు రంగనాథ్ సార్ గారు ఇప్పుడు ఏం చేయాలంటే కూల్చడం కాదు చేయాల్సి ఉంది ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఎక్కడైతే చెరువులు ఎన్ని ఉన్నాయి ఈ ఐదు వందల చెరువుల్ని ఈ ఐదు వందల సరస్సుల్ని ముందు ఈ స్టోన్స్ బిగించాలి ఏం చేయాలా ఈ స్టోన్స్ బిగించాలి ఏది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ స్టోన్స్ వేయాలి ఓకే తర్వాత ఏం చేయాలా దీన్ని బఫర్ జోన్ అంటారు ఈ బఫర్ జోన్ అనేది మనకి ఈ ప్రాంతం అంతా మనకి ఏమవుతుందంటే బఫర్ జోన్ కింద వస్తుంది ఈ బఫర్ జోన్ ఏం చేయాలి మనం ఈ బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ థర్టీ మీటర్స్ ఉంటుంది ఈ థర్టీ మీటర్స్లో గతంలో ఏం చేశారంటే నిజాం నవాబు గారు వరదలన్నీ అయిపోయిన తర్వాత పంటగా ఇక్కడ ఈ జోన్లో నేను ఎందుకంటే ఈ ఈ జోన్లో మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఇది చూస్తున్నారు కదా ఈ జోన్ ఈ జోన్ ఏదైతే ఉందో అప్పట్లో ఏం చేశాడంటే ఇక్కడ ఈ అలుగు నుంచి వాటర్ వెళ్ళాలి ఈ అలుగు నుంచి వాటర్ వెళ్ళాలి వాటర్ తట్టడానికి ఇక్కడ ఒక క్వశ్చన్గా ఉంటుంది ఈ ప్రాంతం ఇవన్నీ ఏం చేశాడంటే వరదల కాలం వర్షాకాలం అయిపోయిన తర్వాత ఈ బఫర్ జోన్ ప్రాంతంలో పంటలు పండించుకోవడానికి ఒక పంట పండించుకోవడానికి అవకాశం కల్పించాడు నిజాం నవాబు గారు వాటికి ఒక కాగితం ఇచ్చారు ఎవరెవరు వేసుకోవాలా ఎవరెవరు ఉండాలని ఈ కాగితాలు అడ్డం పెట్టుకొని ఏం చేశారంటే ఎప్పుడైతే ఈ ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉందో ఈ బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి ఫుల్ ట్యాంక్ లెవెల్ కూడా ఆక్రమించేసుకున్నారు దాదాపుగా అన్ని చెరువులు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న చెరువులు నేడు థర్టీ పర్సెంట్ కూడా లేవు కాబట్టి ఈ వర్షాకాలం ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ చేయాలంటే ఈ డ్రైన్లు ఈ పక్క ఇల్లు కట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి మ్యాన్మేడ్ పొల్యూషన్ అంతా చెరువులోకి వస్తుంది ఈ ఈ అలుగుల ద్వారా పోయేటటువంటి నీళ్లు అన్ని ఎంక్రోచ్మెంట్ చేశారు ఇప్పుడు రంగనాథ్ సార్ చేయాల్సింది ఏంటంటే పేదలు ఉన్నారు పెద్ద ఏం ఇబ్బంది ఉండదు నిరుపేదలు ఉంటారు వాళ్ళని మనం చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ స్టోన్స్ వేయండి ఈ ఎఫ్టీ లెవెల్ స్టోన్స్ వేయండి తర్వాత ఈ థర్టీ మీటర్స్ నేను నేనేదైతే అన్నానో మనం నేను ఏదైతే చెప్పానో ఇది బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ బీజెడ్ అనుకుందాం అనుకున్నాం బఫర్ జోన్ ఈ బఫర్ జోన్ స్టోన్స్ వేయండి ఈ బఫర్ జోన్ స్టోన్ చేసేయటం వల్ల ఈ బఫర్ జోన్ స్టోన్ చేయటం వల్ల ఇంతవరకు చెరువు ఏరియా ప్రభుత్వాన్ని అంటే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటే మనం ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది క్రైటీరియా అంటున్నాడు అక్కడ నుంచి తీసుకోవాలా అంటున్నాడు ఇప్పుడు మనం ఉన్నాము ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం అంటే గడిచినటువంటి ఆ ఇరవై ఒకటి ఇది స ఆ ఇరవై ఒకటి ప్లస్ ట్వంటీ ఫోర్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో ఫార్టీ ఫైవ్ ఇయర్స్లో హైదరాబాదులో ఉన్నటువంటి ఈ ఐదు వందల సరస్సులు కబ్జా చేసినటువంటి అవకాశం కల్పించింది ప్రభుత్వాలు కాదా ఎవరు సంతకాలు పెట్టారు ఇప్పుడు ఒకరా ఒకరా ఇద్దరా అనుకుంటే ఒకటి నీటి పారుదల నీటి పారుదల ారుదల ఓకే నీటి పారుదల రెవెన్యూ ఓకే తర్వాత నీటి పారుదల రెవెన్యూ తర్వాత ఏంటి ఇక్కడ మనకి టౌన్ ప్లానింగ్ అధికారులు తెలీదా తర్వాత అంతకుముందు జిహెచ్ఎంసీ జీహెచ్ఎంసీ తర్వాత గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏ కార్పొరేషన్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హోడా టెరా ఇట్లా ఇక్కడ కరెంటు డిపార్ట్మెంటు తర్వాత ఇంతమంది ఏం చేశారు కళ్ళు మూసుకున్నారా ఈ బూరో అందరూ కూడా దీంట్లో పనిచేసినటువంటి బూరోకాట్లు అందరూ లంచాలు తీసేసుకొని ఈ చెరువులన్నిటినీ నాశనం చేశారు ఈ లేక్ సిటీ లేక్ సిటీ అంటే సరసాలు నగరం సరస్సుల నగరం కాస్త సరసాల నగరంగా మార్చింది ఎవరు ఇప్పుడు రంగనాథ్ సార్ ఏం చేయాలంటే ముందు ఐడెంటిఫైడ్ చేయండి ఈ స్టోన్స్ అయ్యింది ఎఫ్టీ లెవెల్ ఒక చిప్పు పెట్టండి దాంట్లో ఎలక్ట్రానిక్స్ వచ్చింది కదా ఒక చిప్పు పెట్టేసి ముందు ఈ స్టోన్స్ వేసేసేయండి తర్వాత మళ్ళీ ఈ స్టోన్స్ బఫర్ జోను ఈ బఫర్ జోన్ స్టోన్స్ అయింది బఫర్ జోన్ స్టోన్స్ అయింది బిజెడ్ అప్పుడు ఇదంతా కూడా ఈ రికార్డ్ అంతా కూడా డ్రాయింగ్స్ అన్నీ స్టోన్స్ వేసి ఇప్పుడు ఏం చేయాలా ఇక్కడ ఒక టవర్ కట్టండి నేననేది ఈ కట్ట మీద ఒక టవర్ నిర్మాణం చేయండి ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ సిసి కెమెరా పెట్టండి అప్పుడు దీని అంతా కూడా సెంట్రల్ కమాండ్ సెంట్రల్ కమాండ్కి ఈ త్రీ సిక్స్టీ డిగ్రీ క కెమెరా పెట్టేసి సెంట్రల్ కమాండ్ అటు పోలీస్ కంట్రోల్ రూమ్ ఎలాగా ఉంటుందో లేక్ కమాండ్ కంట్రోల్ రూమ్ లేక్ కమాండ్ కంట్రోల్ రూమ్ రూమ్ పెట్టండి తర్వాత వీటన్నిటికీ హైడ్రా పోలీస్ స్టేషన్ హైడ్రా పోలీస్ స్టేషన్స్ పెట్టండి తర్వాత ఏం చేద్దాం హైడ్రా కోర్టు పెట్టండి హైడ్రా కోర్టు కోర్టు పెట్టండి హైకోర్టుకు అనుబంధంగా హైడ్రా కోర్టు ఏర్పాటు చేయండి ఇది అంతా ఒక స్ట్రక్చర్ ఫామ్ చేయండి హైడ్రా పోలీస్ స్టేషన్లు పెట్టండి హైడ్రా హైకోర్టుతో తీసుకొని హైడ్రా కోర్టు పెట్టండి ఒక జ్యుడిషియరీ కోర్టు పెట్టండి రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లు పాస్ చేయండి హైడ్రాకి సంబంధించి ఈ ఐదు వందల చెరువులకు సంబంధించినటువంటి ఒక బిల్లు పాస్ చేయండి వీటిని పరిరక్షించాలా చర్చకు పెట్టండి అసెంబ్లీలో ఒక బిల్లు తయారు చేయండి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో మనం చేయటం వల్ల ఇబ్బందులు వస్తాయి ఇప్పుడు చేయాల్సిందేంటి నేను చెప్పిందంటే ఎఫ్టిఎల్ ఎఫ్టిఎల్ ఈ స్టోన్స్ అయ్యింది ఫస్ట్ ఈ స్టోన్స్ ఎవడన్నా తీసాడు అనుకోండి నాన్ అవైలబుల్ కేసులు పెట్టండి ఎఫ్టిఎల్ స్టోన్స్ వేయండి సో ఈ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ నివేదిక అంతా హైకోర్టుకి ఇవ్వండి సార్ ఇలా జరిగింది మమ్మల్ని ఏం చేయమంటారు ఈ త్రూ పర్మిషన్ తీసుకోండి హైకోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈ లేక్స్ మొత్తాన్ని కాపాడండి ఈ స్టోన్స్ మనం వేయకుండా ఈ స్టోన్స్ వేయకుండా ఈ స్టోన్స్ వేయకుండా పైన ఈ బఫర్ స్టోన్స్ వేయకుండా చర్యలు ఎలా తీసుకుంటాం సామాన్యుడు బలైపోతాడు కొన్ని ఎంతవరకు ఆకుపోయింది కాబట్టి ఇటువంటి ఒక పథకం తయారు చేసుకొని ముందుకు పోతే మంచిది మన కాడ పవర్ ఉంది కదా మనం కూల్ చేయటం వల్ల కోల్చడం మంచిదే ఈ సరస్సులను కాపాడాల కానీ దానికి ఒక పద్ధతి ముందు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడ ఉంది వేయండి ఓకే తర్వాత బఫర్ జోను ఇది కూడా వేయండి స్టోన్స్ వేయండి ముందు మీ మీ ఆస్తులు స్టోన్స్ వేయండి టవర్స్ పెట్టండి ఈ టవర్స్ పెట్టడం వల్ల మనకేమవుతుంది ఈ టవర్స్ పెట్టడం వల్ల ఇక్కడ ఏదైతే టవర్స్ పెడతామో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయండి లేక్ కమాండ్ కంట్రోల్ రూమ్ లేక్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఎవడెవడ కబ్జా చేస్తుండో ట్వంటీ ఫోర్ బై సెవెను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెను వాచ్ చేయండి వాటి మీద కేసు ఆన్లైన్లో బుక్ అవుతున్నాం మనుషులు కూడా ఐడెంటిఫై ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకోండి ఈ టోన్స్లో కూడా చిప్స్ని పెట్టండి ఈ టోన్స్ లోపల చిప్స్ పెట్టండి అక్కడ చిప్స్ ఎలక్ట్రానిక్ చిప్స్ పెట్టండి ఎఫ్టిఎల్ లెవెల్ సిప్స్ ఎవడు బీకింది మనకు అర్థం అవుద్ది అటోన్ ఎక్కడెవడ బీకిందని కూడా అందువల్ల ఇటువంటి ఆలోచన చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇప్పుడు నూట అరవై తొమ్మిది అంటున్నారు కనీసం ఈ నూట అరవై తొమ్మిది చెరువులైనా కాపాడండి గతంలో ఐదు వందల గతంలో ఐదు వందల చెరువులు ఉండేవి ఇప్పుడు నూట అరవై తొమ్మిది పడిపోయింది అందువల్ల రంగనాథ్ సార్ గారు ఫస్ట్ ఈ స్టోన్స్ ఫిక్స్ చేయండి డెమాలిషన్ కంటే కూడా స్టోన్స్ ఫిక్స్ చేయండి అప్పుడు ఐడెంటిఫై అందరికి నోటీసులు ఇవ్వండి ఒక హండ్రెడ్ డేస్ టైం ఇవ్వండి హండ్రెడ్ డేస్ టైం ఇవ్వండి తర్వాత యుత్ కోర్టు పర్మిషన్తో కోర్టు పర్మిషన్తో ఏం చేయాలా ఎత్తిపారయండి నేను అంటుండే పాయింట్ ఇది కాబట్టి ఇటువంటి స్ట్రక్చరు నీటిపారుదల రెవెన్యూ టౌన్ ప్లానింగు జీహెచ్ఎంసి వాళ్ళు తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళు అన్ని డిపార్ట్మెంట్లు లంచాలు తీసుకొని అపార్ట్మెంట్లకు ఇచ్చేసిన తర్వాత కూడా అరెస్ట్ చేయాలి ముందు బూరో కార్ట్లను అరెస్ట్ చేయాలి ఈయనకి పర్మిషన్లు ఇచ్చినటువంటి వాళ్ళ ప్రతి ఒక్క ఆఫీసర్ని జైల్లో వేయాలి ముందు చేయాల్సి ఉంది ఏంటంటే బూరో కార్టులని జైలుకి పంపించాలి చేసిన తప్పంతా బూరో కార్ట్లు రాజకీయ నాయకులు సామాన్యులు ఏం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇప్పుడు సామాన్యుల విషయాలు కొద్దాం వాళ్ళని ఏం చేయాలా ఎలా చేయాలా వాళ్ళు జీవితాలు రెక్కల కష్టం చేసుకొని కూలో నాలో చేసుకొని కట్టుకున్నటువంటి సామాన్యులకి ఇలా ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఇల్లు కట్టించేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంటిని కోల్చండి తప్పు లేదు అందువల్ల ఇక్కడ ప్రభుత్వ నిధులు సిమెంట్ రోడ్లు వేశారు కరెంటు ఇచ్చారు డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు అన్ని ఇచ్చారు కోల్చడం వల్ల చాలా సఫరవద్ది ఇది ఒక విధంగా కూడా హత్యలకు కూడా దారి కాబట్టి ఫస్ట్ చేయాల్సిన ప్రక్రియ ఏంటంటే చెరువులను మొత్తం కూడా నేను చెప్తున్నది ఏంటంటే ఈ చెరువులు మొత్తాన్ని కూడా మనం చేయాల్సి ఉంది ఏంటంటే ఫస్ట్ స్టోన్స్ వేయండి స్టోన్స్ వేయండి అప్పుడు సామాన్య ప్రజలకు అర్థమవుతుంది ఇది ఫుల్ ట్యాంక్ లెవెలు ఇది బఫర్ జోను అని తెలుసు అది తెలియకుండా ముందు మనం డెమాలిషన్ చేసుకుంటా పోతే ముందు ఒక మన ఇటువంటి ఇటువంటి అన్ని పనులు చేయటం వల్ల ఏమవుద్దంటే ప్రజలకి మేలు చేసిన వాళ్ళం మాత్రం కాబట్టి ప్రజలకు కూడా తెలియపరిచిన వాళ్ళం మాత్రం ఎవరు కూడా భవిష్యత్తులో కూడా అక్కడ రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయకుండా కాపాడుకుంటారు కాబట్టి నిరుపేదల ఇల్లు కోల్చడం వల్ల మనకు వచ్చి నష్టపోతారు కాబట్టి వాళ్ళకి ఎందరమ్మ ఇల్లు ఇవ్వండి అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఇచ్చిన తర్వాత డెమాలిషన్ చేస్తే బాగుంటుందని నా యొక్క చూచిన సలహా